పెన్షన్ తీసుకుంటూ ప్రేమలో పడ్డాడు ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఘనశ్యామ్. ఇతను ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నివాసి. వయసు 65 సంవత్సరాలు. ఇతను ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. భార్య లేదు, ఒక్కడే ఉంటున్నాడు. వచ్చే పెన్షన్ డబ్బులతో చివరి దశలో ఏ ఇబ్బంది పడకుండా బ్రతుకుతున్నాడు. ఇక అప్పుడే ఈ శ్యామ్ బ్రతుకులోకి సోనియా అనే మహిళ వచ్చింది. ఈమె వయసు 35 ఏళ్ళు. ఇక అలా వచ్చిన ఆమె శ్యామ్ ని ఓ 30 ఏళ్ళు వెనక్కి లాక్కెళ్ళింది. అన్ని చూసేసి కృష్ణారామ అనుకుంటూ బ్రతుకుతున్న శ్యామ్ జీవితంలోకి వచ్చి ఈ వయసులో కూడా చూడాల్సినవి చాలా ఉన్నాయంటూ అతనికి శృంగార పాఠాలు చెప్పటం మొదలుపెట్టింది. ప్రేమగా మాట్లాడుతూ అతి కొద్ది కాలంలోనే శ్యామ్ కి బాగా దగ్గరైంది. ఇక శ్యామ్ తన ముసలి వయసులో నడి వయసు సుందరి తనని కోరి దగ్గరైందని మురిసిపోయాడు. అందుకే సోనియాకి అన్ని తానే అయ్యాడు. అయితే ఆ వయసులో సోనియాని పెళ్లి చేసుకుంటే బాగోదు కదా, పైగా ఆమె దానికి ఒప్పుకోదు. అందుకే తాళికట్టని భార్యలా సోనియాని ఫీల్ అయిపోయాడు. అందుకే సోనియా ఏం అడిగినా కాదనేవాడు కాదు. ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్డ్ అవ్వటంతో శ్యామ్ కి పెన్షన్ బాగానే వచ్చేది. ఇక ఆ డబ్బుతో సోనియా ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. ఆమె ఎప్పుడు డబ్బు కావాలన్నా ఇచ్చేవాడు. అసలు ఇది అది అని కాదు, సోనియా బరువు బాధ్యతలన్నీ శ్యామ్ నే మోసేవాడు. ఆమె గొంతుమ కోరికలన్నీ ఎంతో ఇష్టంగా తీర్చేవాడు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ శ్యామ్ ఈ సోనియాకి మరింత దగ్గరైపోయి ఆమె లేకుండా ఉండలేకపోయాడు. అందుకే సోనియాను పర్మనెంట్ గా తన దగ్గరే ఉండమనేవాడు. అయితే ఆ మాట అన్నప్పుడల్లా సోనియా గుండెల్లో ముళ్ళు దిగినట్లుగా ఫీల్ అయిపోయేది. అందుకే ముసలి ప్రియుడు తన దగ్గర ఉండమని అడిగిన ప్రతిసారి నోరు పడిపోయిన దానిలో సైలెంట్ అయిపోయేది. సమాధానం మాత్రం చెప్పేది కాదు. అలానే శ్యామ్ ఆ ప్రశ్నని వదిలేవాడు కాదు. నువ్వు సమాధానం ఎందుకు చెప్పవని ప్రశ్నించేవాడు. కానీ అప్పుడు కూడా సోనియా కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయేది, కానీ ప్రియుడి దగ్గర ఉంటా అని చెప్పేది కాదు. కానీ శ్యామ్ మాత్రం ప్రియురాలని తన దగ్గర పర్మనెంట్ గా ఉంచుకోవాలని, ఆమెను తనతోనే ఉండమని ఒత్తిడి చేసేవాడు. దీంతో విసిగిపోయింది సోనియా. కారణం, ఈ సోనియాకి ముసలి ప్రియుడు శ్యామ్ దగ్గర ఉండటం అస్సలు ఇష్టం లేదు. ఆ మాటకొస్తే అసలు శ్యామ్ అంటే సోనియాకి ఇష్టమే లేదు. అయినా నువ్వంటే ఇష్టం అంటూ సోనియా శ్యామ్ చుట్టూ చక్కర్లు కొట్టింది. కారణం శ్యామ్ మీద ఇష్టంతో కాదు, అతని పెన్షన్ అంటే ఉన్న ఇష్టంతో. అసలు ఈ సోనియా శ్యామ్ దగ్గరకు వచ్చిందే అందుకు. అతని పెన్షన్ డబ్బులను కొట్టేసి ఆ డబ్బుతో తన ప్రియుడు తాను హ్యాపీగా బ్రతకాలనే శ్యామ్ ని ట్రాప్ చేసిందామే. ఈ సోనియా గతంలోనే రోహిత్ అనే వ్యక్తిని ప్రేమించింది, అతనితో ఎఫైర్ పెట్టుకుంది. అయితే ఇద్దరికి ఒళ్ళుంచి కష్టపడటం అస్సలు ఇష్టం లేదు. బెడ్ వర్క్ కోసం ఇష్టంగా కష్టపడటమే ఇద్దరికి తెలుసు. అందుకే ఒళ్ళు కదలకుండా బిర్రుగా తిని బెడ్ ఎక్కాలంటే అందుకు ఓ బకరా కావాలి అనుకున్నారు ఇద్దరు. అంటే షార్ట్ కట్ లో హ్యాపీగా బ్రతకాలి అనుకున్నారు. అందుకే ఇద్దరు కలిసి ఆ బకరా కోసం వేట మొదలు పెట్టారు. అందుకు వయసు అయిపోయిన ఈ శ్యామ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. పైగా శ్యామ్ ఒంటరిగా తన ఫ్యామిలీకి దూరంగా ఉండటంతో తమ ప్లాన్ ఈజీగా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. శ్యామ్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కావటంతో అతనికి పెన్షన్ దండిగా వస్తుందని, ఇక ఆ డబ్బుని కొట్టేయాలని ఇద్దరు శ్యామ్ ని టార్గెట్ చేశారు. ఆ డబ్బుతో ఇద్దరు హ్యాపీగా బ్రతకచ్చు అనుకున్నారు. అందుకే సోనియా ప్రేమ అంటూ శ్యామ్ ని ట్రాప్ చేయటం మొదలు పెట్టింది. అయితే ఇవేవీ తెలియని శ్యామ్ ఆ వయసులో అందమైన సోనియా తనని వెతుక్కుంటూ వచ్చిందనుకున్నాడు. కానీ ఒక్కసారి శ్యామ్ ఆలోచించి ఉంటే ఈ రోజు అతను ప్రాణాలతో ఉండేవాడు. ఎంతో కొంత వయసులో ఉన్న సోనియా తనని వెతుక్కుంటూ ప్రేమని ఎందుకు వచ్చిందని ఆలోచించి ఉంటే ఆమె వెనుక ఉన్న కుట్ర తెలుసుకుని ఉండేవాడు. తెలుసుకోలేకపోయినా ఆమెను దూరం పెట్టి సోనియా ట్రాప్ లో పడేవాడు కాదు. కానీ శ్యామ్ ఇవేవి చేయలేదు. వయసు అయిపోయిన తన దగ్గరికి వయసులో ఉన్న సోనియా వచ్చింది అంతే చాలు అనుకున్నాడు. ఆమె మాయలో పడిపోయి నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులు మొత్తం సోనియాకి దోచిపెట్టేవాడు. ఆమె అడిగింది అడగంది అన్ని ఆమెకు కొనిచ్చేవాడు. ఇక సోనియాకి కావాల్సింది కూడా అదే కాబట్టి కుదిరినప్పుడు కుదిరినంత క్యాష్ ని ముసలి ప్రియుడి దగ్గర నుండి కొట్టేసి ఆ డబ్బుతో కొంత ప్రియుడికి ఇచ్చేది. మిగిలిన డబ్బుతో ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. అందుకే సోనియా శ్యామ్ తన దగ్గర పర్మనెంట్ గా ఉండిపో అని అడిగిన ప్రతిసారి సైలెంట్ అయిపోయేది. అయితే ఆ విషయాన్ని శ్యామ్ వదలకుండా పదే పదే సోనియాపై ఒత్తిడి తెస్తూ ఉండటంతో ముసలి ప్రియుడు నశ భరించలేక ఇక అందిన కాడికి శ్యామ్ ని దోచుకుంది చాలు, ఇక మీదట శ్యామ్ సతాయింపు భరించలేనని అతన్ని చంపేద్దామనుకుంది. ఇక అదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పింది. శ్యామ్ రోజు రోజుకి తన దగ్గర ఉండిపోమని విసిగిస్తున్నాడు, ఇక నా వల్ల కాదు, అందుకే అతన్ని ఇద్దరం కలిసి చంపేద్దామని ప్రియుడికి చెప్పింది. ప్రియురాలని ఆమె ముసలి ప్రియుడు ఇబ్బంది పెడుతున్నాడని రోహిత్ కూడా హత్యకు ఒప్పుకున్నాడు. శ్యామ్ కాకపోతే మరో బకరా దొరుకుతాడు. ఈ ప్రపంచంలో మగువ వీక్నెస్ లేని మగాడంటూ ఎవరూ ఉండరని ఇద్దరు అనుకుని శ్యామ్ ని చంపడానికి 2024 అక్టోబర్ 7న అతన్ని చంపాలని డిసైడ్ అయ్యారు. అందుకే సోనియా శ్యామ్ దగ్గరకు వచ్చింది. ఇలా ఇంట్లో ఎంతసేపు కూర్చుంటావు, పద మరిద్దరం అలా బయటకు వెళ్దామంది. ఇక ఆ మాట వెనుక ఉన్న కుట్ర తెలుసుకోలేకపోయిన శ్యామ్ సోనియా మాటలు నమ్మి గుడ్డిగా ఆమె వెంట బయలుదేరాడు. అలా శ్యామ్ ని బయటకు తీసుకువెళ్లిన సోనియా అతన్ని ఓ ఖాళీ స్థలం దగ్గరకు తీసుకువచ్చింది. ఆ ప్లేస్ లో జనసంచారం ఉండదని ఈ ప్రేమికులిద్దరు ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక వారి ప్లాన్ లో భాగంగానే రోహిత్ ముందుగానే అక్కడ ఇనుపరాటతో రెడీగా ఉన్నాడు.
ఈలోగా సోనియా శ్యామ్ ని అక్కడికి తీసుకువెళ్ళింది. దీంతో వెంటనే రోహిత్ అలర్ట్ అయ్యాడు. ఇక అప్పటిదాకా ప్రియురాలుగా ఉన్న సోనియా కాస్త ప్రాణం తీసే హంతకురాలిలా మారింది. ఆమెలో ఒక్కసారిగా వచ్చిన ఆ మార్పును చూసి షాక్ అయిపోయాడు శ్యామ్. ఈలోగా అతని తల మీద టప్పిమని ఓ దెబ్బ పడింది. వెనుక నుండి రోహిత్ శ్యామ్ తల మీద బలంగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా శ్యామ్ కింద పడిపోయాడు. దీంతో ఇద్దరూ కలిసి మళ్లీ శ్యామ్ లేవకుండా అదే రాడ్డుతో టపి టపి మని కొడుతూ వారు అనుకున్నట్లుగా శ్యామ్ ని చంపేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి శ్యామ్ శవాన్ని తీసుకుని బనగయ్య హైవే పక్కకు తీసుకువెళ్లి శ్యామ్ చనిపోయినట్లుగా ఎవరికి తెలియకుండా అతని శవాన్ని కాల్చేశారు. శవానికి చితి పేర్చి పెట్రోల్ పోసి శ్యామ్ శవాన్ని తగలపెట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసింది. హైవే దగ్గర కాలిన శవం ఉన్నట్లు పోలీసులకు తెలిసి అక్కడకు చేరుకున్నారు. కాలిపోయిన శవాన్ని పరిశీలించారు. అయితే ఆ శవం గురించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుస్తుందేమో అని అక్కడంతా వెతకగా అక్కడ దగ్గరలో వారికి ఓ సెల్ ఫోన్ దొరికింది. ఇక ఫోన్ ని పరిశీలించి అందులో ఉన్న కొన్ని నెంబర్స్ కి కాల్స్ చేయగా శ్యామ్ ఫ్యామిలీ రెస్పాండ్ అయ్యి వెంటనే హైవే దగ్గరకు చేరుకున్నారు. ఆ ఫోన్ ని పరిశీలించగా ఆ ఫోన్ శ్యామ్ దే అని వారు కన్ఫర్మ్ చేశారు. పైగా శవం ఆకారాన్ని బట్టి ఆ శవం శ్యామ్ దే అన్నారు. దీంతో పోలీసులు శ్యామ్ ది హత్య అని తేలటంతో అతన్ని ఎవరు చంపారని ఎంక్వైరీ చేస్తూ ఆ హైవేలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించగా అందులో ఈ ప్రేమికులిద్దరూ శ్యామ్ శవంతో కనిపించారు. దీంతో ఇద్దరిని పట్టుకుని విచారించగా తమకేం తెలియదన్నారు ఇద్దరు. అయితే పోలీసుల కఠినమైన విచారణలో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారు. శ్యామ్ పెన్షన్ మీద ఆశపడే అతన్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశామన్నారు ఇద్దరు. కానీ శ్యామ్ తనని పర్మినెంట్ గా తనతో ఉండిపోమని ఒత్తిడి తెచ్చాడని అందుకే నా ప్రియుడితో కలిసి అతన్ని చంపేశానని చెప్పింది సోనియా. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అత్యాశకపోతే చివరికి చిప్పే మిగులుతుంది అనటానికి ఈ స్టోరీనే ఓ ఉదాహరణ. మనిషి ఎప్పుడూ కష్టపడి పనిచేసి తనని తన ఫ్యామిలీని బ్రతికించుకోవాలి కానీ ఇలా అడ్డదారిలో వెళ్లి ఒంటిని సుఖపెట్టుకోవాలి అనుకుంటే జీవితం జైల్లో గడపాల్సిందే. ఇక శ్యామ్ విషయానికి వస్తే ఆ వయసులో తను తోడు కోరుకోవటం తప్పేం కాదు. కానీ అలాంటి తోడు కావాలి అనుకున్నప్పుడు ఆ మనిషి ఎందుకు వచ్చిందో ఎలాంటిదో ఏం ఆశిస్తుందో తెలుసుకొని జీవితంలోకి ఆహ్వానించాలి. కానీ శ్యామ్ అవేవి చేయకుండా అమాయకంగా లవ్ ట్రాప్ లో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.